ప్రతి ఒక్క కార్యకర్త ఫిబ్రవరి ఆ కార్యక్రమం ఇల్లు తిరగాల్సిందే, ప్రతి గ్రామంలో దిమ్మె కట్టి జెండా ఎగరేయవలసిందే. ఇక్కడ ఉన్న వాళ్ళకి సూటిగా చెప్తున్నా, వేదిక మీద ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు సంతోషం, కానీ ఏ బూతుల మెజార్టీ తెస్తే వాళ్ళకే కుర్చేసి కూర్చోబెడతా. బూతుల మెజార్టీ రాకపోతే మాత్రం కుర్చీ ఉండదు, కూర్చునే ఉండదు. ఇక నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా నాయకులు, నాకు ఎవరు గెలిపి ఎవరు మెజార్టీ తెస్తే ఇక వాళ్ళే చుట్టాలు, ఇక వాళ్ళే నాయకులు. పని చేయకుండా నాకు పాతకాలంలో గొప్ప చరిత్ర ఉందంటే, గొప్ప చరిత్ర ఉండే నాలుగు తరాలు దేశం కోసం స్వాతంత్రం తెచ్చి ప్రాణాలు అర్పించిన రాహుల్ గాంధీ కార్యకర్తల దగ్గర పోతున్నాడా? మనం అంతకంటే ఎక్కువ ఒకసారి ఆలోచించండి. అంత గొప్ప నాయకుడు బంగారు పళ్ళెంలో తినేటంత శ్రీమంతులు అట్లాంటిది పేదోళ్లతో తిరుగుకుంటా, పేదోళ్లతో మాట్లాడుకుంటా ఇవాళ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నాడంటే ఆ స్ఫూర్తి మనం తీసుకోవాలన్నా లేదా ఆలోచించి ఆయన ఎందుకు పోయిందో మనందరికి ఒక స్ఫూర్తిని నింపడానికి, మనందరినీ పేద ప్రజల దగ్గరికి వెళ్ళండి. లేదంటే కాంగ్రెస్ నాయకులు ఖద్దరు బట్టలు వేసుకొని అరుగుల మీద కూర్చొని వచ్చిన జోలు చెప్తున్నారు ఇది ఇక చెల్లదు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడానికి ఆయన్నే బయలుదేరింది. ఎందుకంటే శక్తి ఉంటలేరు కాబట్టి ఆయన్నే చేసి చూపించాలని పేదల దగ్గరికి బయలుదేరింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పేదవాడి దగ్గరికి మనం పోవాలి, పేదోళ్ళ కష్టాలు పరిహరించాలి. ఆ కష్టాలను పరిష్కరించకపోతే పేదోళ్ళు మనల్ని ఆదరించరు. అదేవిధంగా పోలీస్ కేసులు ఇతర విషయాలు కూడా చెప్తారు. ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను ఈ వేదిక మీద నుంచి, జనవరి 1, 2024 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. పోటీ చేస్తాడు సారీ పోటీ చేయడానికి మాట అరే అడగని చెప్తాడు. ఆత్సే ఆత్ జోడో కార్యక్రమాన్ని ఇవాళ కొడంగల్లోనే ప్రారంభించినాం. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్న కొడంగల్లోనే మనం ప్రారంభించినాం అంటే కొడంగల్కు మనం ఇచ్చే ప్రాధాన్యత, కొడంగల్ నుంచే కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా ఇక్కడి నుంచి మొదలవుతుందని చెప్పడానికి. కాబట్టి ఇట్లాంటివి నువ్వు చెప్పినట్లాంటివి కొద్దిగా ఉండరా నాయన, నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఈసారి 50 సార్లు చెప్పినా, 50 మీటింగ్లలో చెప్పినా, ఇంకా నువ్వు కొత్తగా అడగకు. ఎవడన్నా పొద్దుబోనోడు మనం అంటే భయపడేటోడు ఇట్లాంటి మాటలు చెప్తాం, మీ సార్ ఉండడా మీ సార్ ఉండడా అని మూతి మీద తానండి అట్లా ఉండండి అంటే ఇంకా చెప్పకండి. సత్యవాన్ని గుర్తుండదు, మూతి మీద అంటే గుర్తుంటుంది. సార్ ఇక్కడనే ఉంటాడని, సార్ ఇక్కడనే ఉంటాడు, సార్ ఇక్కడనే పోటీ చేస్తాడు, సార్ ఇక్కడి నుంచే ఈ రాష్ట్రానికి మంచి సార్ దాంతో కూడా నడుపుతాడు. కాబట్టి ఎన్నిళ్ళు జరిగినా రోజు ఫోటో దిగి స్టిక్కర్ అక్కించి ఆచే ఆ చోడ స్టిక్కర్ అక్కించి ఫోటో దిగి వాట్సాప్ లో పెట్టాలి. నేను చూస్తాను వెళ్ళిరా నాయన, నువ్వు కాపురాలు ఉంటావు సోమశేఖర్ రెడ్డి ఎవరు తిరుగుతావు నాకు అన్ని తెచ్చుకోవాలి. పట్నంలో కాదు కొత్తపల్లిలో సంగతి చెప్పాలని అడుగుతున్నా, నువ్వు ఈ మండలంలో తిరిగి నాకు చూపించమని నీకు చెప్పదలుచుకున్నా.